యచ్యుత వల్లభాం ననుఖరాయ విద్మహే పుష్పావతీ ప్రసూవతీ ఫలనీరఫలాకుత అశ్వారిజత్పరీవోషధయ సంవదం తస్మై కరోతి బ్రాహ్మణస్వగం రాజన్ నారయ తమేవ మత్వా పరవాసురాన్ ఉదిపుడిమధ్యమా అస్మదాచార్య పర్యంతాం వందే చింతయామి నాణ్యం స్మరామి న భజామి న చాశ్రయామి వారాసియై దయా లోపల ఉన్న స్వామి జగన్మోహనాకారుడైనటువంటి వాడి రూపాన్ని చూడగానే జగత్తుని మోహించే కావాలట, రెండు ధనబలం కావాలట, మూడు దైవ, ఈ మూడు పుష్కలంగా ఉన్నాయని గత నాలుగు మాసాల క్రితం జరిగినటువంటి మా కురుక్షేత్రంతో సమైనటువంటి మార్గశిర మాసంలో అమ్మవారికి ఇష్టమైన నమో శ్రీనివాసయ్య. నా పేరు సుదర్శనం సీతారామాచార్యులు. విశాఖ మహానగరంలో వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి కళ్యాణోత్సవం ఈ ప్రాంత వాసులందరికీ దర్శించాలి, స్వామిని సేవించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, వారు ఈ ప్రాంతంలో ఉన్న భాగవతులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా దేవాలయాన్ని ప్రత్యేకంగా నిర్మాణం చేసి తిరుపతి నుంచే స్వామివారికి కావలసినటువంటి అనేకమైనటువంటి పూలదండలు, విశేష అలంకారాలు, ఉత్సవ విగ్రహాలని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి చక్కటి అలంకారాలు చేసి ఈ ప్రాంతంలో ఉన్న భాగవతులందరికీ తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకునేటటువంటి భాగ్యం కల్పించాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందలాది మంది, వేలాది మంది తిరుమల క్షేత్రానికి వెళ్లి దర్శనం కొంతమంది చేసుకోగలుగుతున్నారు, కానీ గౌరవ శాసనసభ్యులు చేసినటువంటి ఈ కార్యక్రమం వల్ల ఇలా ఈరోజు వేలాది మంది భాగవతులు స్వామివారి దర్శన భాగ్యం చేసుకోవడం ఆనందదాయకం. వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతం అంతా సుభిక్షం అవుతుందట. అందుకే వారి సంకల్పం లోకమంతా సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణం కోరుతూ రాష్ట్రమంతా సస్యశ్యామలం కావాలని ఒక గొప్ప ఉద్దేశంతో లోక కళ్యాణార్థం వెంకటేశ్వర స్వామి వారి తాలూకా కైంకర్యం చేయడం విశేషం. ఈ కార్యక్రమ నిర్వహణ అంతా కూడా విశాఖపట్నానికి చెందినటువంటి భక్త వరద వెంకటేశ్వర స్వామి వారిగా పిలువబడేటటువంటి స్వామి. ఈ నమూనా దేవాలయం, ఈ స్వామి వారి తాలూకా అలంకారాలన్నీ కూడా విశాఖ మహానగరంలోనే ఉండడం, మనకు అందుబాటులో ఉండడం అనేది చాలా ఆనందం. ఈ భక్త వరద వెంకటేశ్వర స్వామి వారి కైంకర్యాలన్నీ కూడా కేవలం ధర్మ ప్రచారం కోసం జరిగే కార్యక్రమాలుగా మనం చెప్తూ ఉన్నాం. నమో శ్రీనివాసయ్య.